అందరికీ ఉగాది శుభాకాంక్షలండి. జంబలకిడి పంబ అంటే తెలుగు, అంటే జంబలకిడి పంబ అనేది ఒక కల్ట్ కామెడీ అండి, ఈవివి గారిది. అంటే ఒక హాస్యానికి ఒక కొత్త కోణం చూపించింది మనకి. యాక్చువల్లీ ఆ జంబలకిడి పంపకి దీనికి ఏ సంబంధం లేకపోయినా ఈ కథకి ఈ పేరు సూట్ అవుద్దని పెట్టుకున్నాం. ఈ పెట్టుకున్నప్పుడే డిసైడ్ అయింది ఏంటి అంటే, ఈవివి గారు మన మధ్యలో లేరు కాబట్టి నరేష్ గారి చేతుల మీదుగానే ఈ లోగో ఆవిష్కరించాలనేది అనుకున్నాం. ఎందుకంటే నరేష్ గారి రూపంలో ఈవివి గారు బ్లెస్సింగ్స్ మాకు కావాలనేది మా అందరిది ఒక ఆశ. ఎందుకంటే ఈ జంబలకిడి పంబ అనే పదాలు మన తెలుగులో వాడకం లేనిది, అంటే ఈవివి గారు స్వయంగా అది సృష్టించి పెట్టింది కాబట్టి ఇది పెడదాం, అంటే ఇలాగ మా ఒక కృతజ్ఞత తెలుపుకుందాం అనేది మా ఆశ. ఇంకోటి సార్, అంటే పేరు పెట్టుకున్నందుకు ఆ జంబలకిడి పంపకి అయితే రీచ్ అవ్వలేము, అసాధ్యం కూడా. కాకపోతే ఆ పేరు పెట్టుకున్నందుకు ఆ గౌరవం అయితే ఈ సినిమా నిలబడద్దు అనేది మా గట్టి నమ్మకం సార్. థ్యాంక్ యూ మీరు వచ్చిన. నరేష్ గారు లోగో అన్న జంబలకిడి పంబ అది ఎంత పెద్ద హిట్టో ఎంత పెద్ద కల్టో మీకు తెలుసు ఆ సినిమా. అండ్ దాని క్రెడిట్ ఇందాక నేను చెప్పినట్టు మా నాన్నగారికి రాదండి, ఆ పదాన్ని సృష్టించింది రాలింగి గారు. ఏదో ఒక సినిమాలో, పాత సినిమాలో జంబలకిడి పంబ అన్న వర్డ్ యూజ్ చేశారు, దానికంటూ ఒక మీనింగ్ లేదు, ఒక ఇది లేదు. సో జంబలకిడి పంబ అన్నదానికి ఇప్పుడు ఇప్పటికీ ఎవరన్నా అడిగితే ఏంటి మీనింగ్ అంటే ఏమీ లేదండి, అది జస్ట్ క్రియేటెడ్ వర్డ్. సో వెరీ హ్యాపీ శ్రీనివాస్ రెడ్డి గారు గారు ఇప్పుడు హీరో గారు, హీరో బాబు కాబట్టి మా హీరో గారికి ఇది పెద్ద హిట్ అవ్వాలనుకుంటున్నాను. అండ్ ఇందాక మనో గారు చెప్పినట్టు డెఫినెట్గా అంత కల్ట్ హిట్ అంటున్నారు కానీ, బట్ ఈ సినిమా కథ నాకు ముందే తెలుసు. సో ఆ సినిమాకి ధీటుగా ఉంటుంది ఈ సినిమా, డెఫినెట్గా అది ఎంత సక్సెస్ అయిందో ఈ సినిమా కూడా అంతే సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నాను. అండ్ వెరీ హ్యాపీ అండి, ఎందుకంటే మనో గారితో నాకు మా మేడం మీద అబ్బాయి అప్పుడు కొంచెం ట్రావెలింగ్ మాతో ఆయనతో పాటు నేను ట్రావెల్ అవ్వడం జరిగింది. సో వన్ ఆఫ్ ద వెరీ ఫైన్ డైరెక్టర్స్ అండ్ ముఖ్యంగా ఇలాగే ఈ సినిమాకి మేజర్గా చెప్పాలంటే గోపి సుందర్ గారి మ్యూజిక్ అండి, దాట్ గోన్ బి హైలైట్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ ఐ విష్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ జంబలకిడి పంబ ఆల్ ద వెరీ బెస్ట్, హీరోయిన్ గారికి అలాగే హీరో గారికి అందరికీ ఈ సినిమా పేరు మంచి పేరు తీసుకురావాలని, ప్రొడ్యూసర్కి మంచి లాభం తీసుకురావాలని కోరుకుంటున్నాను. రవి గారికి, జోజో గారికి, అలాగే శ్రీనివాస్ రెడ్డి గారికి ఆల్ ద వెరీ బెస్ట్ ఈ సినిమాతో. మంచి శివం సెల్యూయిడ్ అన్నది టాలీవుడ్లో వన్ ఆఫ్ ది లీడింగ్ బ్యానర్, అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా ఇన్ కమింగ్ ఇయర్స్లో డెఫినెట్గా ఇది చాలా సినిమాలు తీస్తూ మంచి బ్యానర్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ వన్స్ అగైన్ విష్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ జంబలకిడి పంబ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మాది జంబలకిడి పంబ. ఈ టైటిల్ ఈరోజు డిజైన్ బయటికి రావటం, అది నరేష్ గారి చేతుల మీద రావటం చాలా ఆనందంగా ఉంది. అన్న మీతో మొదలైంది, ఈవి గారు బ్లెస్సింగ్స్ మీ ద్వారా మాకు ఉంటాయి, చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ నరేష్ అన్న. ముందుగా ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు మా జంబలకిడి పంబ టీం తరఫున. అలాగే ఇక్కడికి వచ్చేసిన మీడియా వారికి కూడా థ్యాంక్స్ అండి. అలాగే మా నరేష్ గారు అడగగానే మాకు లోగో లాంచ్కి అవకాశం ఇచ్చినందుకు వెరీ వెరీ స్పెషల్ థ్యాంక్స్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.